జోజో కిడ్స్ తెలుగు. తెలివైన సింహము మరియు ముగ్గురు మిత్రులు. చాలా దట్టమైన అడవిలో ఒక సింహము ఉండేది. ఒక రోజు అది భోజనం కోసం వెతుకుతూ వేరే అడవికి వెళ్ళింది. దానికి చాలా ఆకలి వేయడంతో దానికి ముందున్న పెద్ద గొయ్య కనబడలేదు. అది కాస్త వెళ్ళి అందులో పడిపోయింది. అయ్యో, నేను ఎందుకు చూసుకోలేదు? ఇంత పెద్ద గొయ్య నాకు ఎందుకు కనబడలేదు? అప్పుడే ఆవు గొయ్య లోపల చూసి తన మిత్రులైన చెవులు పిల్లిని లేడిని పిలిచింది. చూడండి చూడండి, ఒక పెద్ద సింహము గొయ్యలో పడిపోయింది. మిత్రమా, ఇంత బలవంతుడైన సింహముని ఈ గొయ్యలో చూసి ఎంత మజా వస్తుందో. మిత్రులారా, నిజమే, సింహముని ఇలా చూస్తే భలేక ఉంది. పదండి, అందరం దానిపై రాళ్ళు విసురుదాం. మరి అలా ముగ్గురు మిత్రులు కలిసి సింహముపై రాళ్ళు విసిరారు. కానీ ఎలాగో ఒకలాగా కష్టపడి సింహము బయటకు వచ్చింది. సింహము బయటికి వచ్చిందో లేదో ముగ్గురు మిత్రులు పరుగులు తీశారు. ఒక్కొక్క దాన్ని చేసి సింహము అందరినీ వేటాడి చంపింది. మొదటిగా అది ఆవును పట్టుకుంది. ఏంటి సంగతి, ఇప్పుడు ఏమైంది? నన్ను చూసి నవ్వావు కదా, నీ పని పడతా. తరువాత చెవుల పిల్లిని పట్టుకుంది. నాపై రాళ్ళు విసురుతావా? ఇప్పుడు చూడు ఏమవుతావో. మరి మూడోది లేడి పిల్ల. కానీ సింహము ఎవరిని వదిలిపెట్టలేదు. అది అసలే అడవికి రాజు కదా. సింహము లేడిని కూడా చంపి తినేసింది. మళ్ళీ అది తిరిగి తన అడవికి వెళ్ళిపోయింది. ఎవరికైనా కష్టకాలంలో ఉన్నప్పుడు వారిని చూసి హేళన చేయకూడదు. వేటగాడి గుణపాఠం. ఒకరోజు ఒక వేటగాడు వేట కోసం అడవికి బయలుదేరాడు. అప్పుడే అతనికి ఒక పాము నేల మీద పడి ఉండడం కనిపించింది. వేటగాడు భయపడిపోయాడు. పాముని కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. కానీ పాము వేటగాడితో ఇలా అన్నది. నన్ను వదిలేయ్, నువ్వు కావాలంటే నన్ను చంపచ్చు, కానీ నాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. నాది ఇది చివరి కోరిక. వేటగాడికి పాము మీద దయ కలిగింది. అతను ఇలా అన్నాడు. చివరి కోరిక? ఏంటి నీ చివరి కోరిక? మనుషులు ఎలాంటి వాళ్ళో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ నేను నిందులో నీకు ఎలాంటి సహాయం చెయ్యలేను. నన్ను మీరు కొంతసేపు ప్రాణాలతో వదిలేయండి. నేను కొంతమంది జంతువుల నుంచి ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలానే, కానీ దీని తరువాత నేను నిన్ను వదిలిపెట్టను. అలాగే. ఈ విధంగా వేటగాడు పాము నుంచి మాట తీసుకున్నాడు. కొంతసేపటి తరువాత అక్కడ నుంచి ఒక ఆవు వెళ్ళింది. పాము ఆవుని ఇలా అడిగింది. ప్రియమైన ఆవు, మీరే చెప్పండి, మనిషి ఎలాంటి వాడు? అతను మంచివాడా లేక చెడ్డవాడా? ఆవు ఇలా అన్నది. మనుషులు మమ్మల్ని పెంచుకుంటారు, కానీ మేము తిరిగి వాళ్ళకి పాలు కూడా ఇస్తాం కదా. కానీ మాకు ఎప్పుడూ ధన్యవాదాలు కూడా తెలుపరు. మనిద్దరం వెర్రివాళ్ళం. ఈ ముసలియావు మాటలు వింటున్నాం. ఇదిగో పాము, నీకు నీ సమాధానం దొరికింది కదా, కానీ ఇది సరైన జవాబు కాదు. అయితే అదిగో వస్తున్న ఎద్దుని నేను ఇదే ప్రశ్న అడుగుతాను. సరే అడుగు. పాము వెళ్తున్న ఎద్దుని ఆపి ఇలా అడిగింది. దయచేసి మీరు మాకు చెప్పండి, మనుషులు ఎలాంటి వాళ్ళు? మనిషి ఏం చేస్తాడు, ఏం ఆలోచిస్తాడు? నేను నా జీవితంలో ఎంతో మంది మనుషులను చూశాను. ఎంతో శ్రమిస్తారు, కానీ బదులుగా మమ్మల్నే కొడతారు. ఇది విని వేటగాడికి ఎంతో బాధ వేసింది. నువ్వు వీళ్ళ మాటలు వినకు. కావాలంటే ఆ చెట్టుని అడుగు, మేము చెట్లకి నీళ్లు పోస్తాం. అలాగే చెట్టు మహారాజా, మీరు చెప్పండి, మనుషులు ఎలాంటి వాళ్ళు, ఏం ఆలోచిస్తారు? చెట్టు ఇలా అంది.
నేను మనుషులకి పళ్ళు పూలు ఉండడానికి నీడ ఇచ్చాను, కానీ మనిషి నా శాఖలను కర్రలను కొట్టేస్తాడు, నన్ను పూర్తిగా నిర్మూలిస్తాడు. ఇదంతా విన్న తరువాత వేటగాడు పాముతో ఇలా అన్నాడు. మేము ఎంతో స్వార్థపరులం పాము, నువ్వు వెళ్ళవచ్చు, నిన్ను కొట్టే అధికారం నాకు లేదు. నేను అందర్నీ క్షమాపణ అడగాలి. జంతువులు చెట్లు మమ్మల్ని రక్షిస్తాయి, కానీ మేము వాటిని నరికేస్తాం. పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనకి సహాయపడిన వాళ్ల తరపున ఎప్పుడూ కృతజ్ఞతాభావం చూపించాలి. ఆవు మరియు సింహము. ఆవు మరియు దాని దూడ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఆవు యొక్క దూడ సింహం యొక్క చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉండగా, నువ్వు ఇక్కడికి రోజూ వస్తూ ఉండు, నీతో ఆడుకోవడం చాలా బాగుంది, సరే ఇక రోజూ వస్తాను. తరువాత ఆవు యొక్క దూడ రోజు సింహం పిల్లలతో కలిసి ఆడుకునేది. ఒకరోజు ఆవు తన దూడతో ఇలా అడిగింది, నువ్వు రోజు ఎవరితో ఆడుకోవడానికి వెళ్తున్నావు? సింహం పిల్లలతో. ఏమన్నావు? సింహం పిల్లలతోనా? నువ్వేమంటున్నావు? జాగ్రత్త జాగ్రత్త, మళ్ళీ వాటి దగ్గరకు వెళ్ళావంటే ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళకు. కానీ ఎందుకమ్మా? అవి సింహం పిల్లలు, ఇప్పుడు అవి చిన్నవి, అవి రేపు పెద్దవి అవుతాయి, తర్వాత అవి నిన్ను ఆహారం కింద భుజించేస్తాయి. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చూసారంటే అవి కూడా నిన్ను వదిలిపెట్టవు. అర్థమైందా? సరే అమ్మా. దూడ చాలా బాధగా ఉండేది. దానికి తన మిత్రులు బాగా జ్ఞాపకం వచ్చేవారు, కానీ అది ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ సింహం పిల్లలకు కూడా అంతే, దూడని బాగా గుర్తుకు తెచ్చుకునేవి. ఒకరోజు సింహం పిల్లలు సింహంతో ఇలా అన్నాయి, ఆవు యొక్క ఇల్లు ఎక్కడ నాన్నగారు? ఎందుకు, ఏంటి సంగతి? మా స్నేహితుడు ఆవు దూడ ఒకటి ఉంది, చాలా రోజుల నుంచి అది ఆడుకోవడానికి రావట్లేదు. ఓ అవునా, నేను ఈ రోజే ఆవుతో వెళ్ళి మాట్లాడుతాను, ఇంకా దానికి కారణం ఏంటో కూడా తెలుసుకుంటా. సింహము ఆవుని పిలిచి ఇలా అడిగింది, నీ దూడ ఎలా ఉంది? ఈ మధ్య కాలంలో ఆడుకోవడానికి ఎందుకు రావటం లేదు? సింహం గారు, అది నేనే, అందుకు నేనే ఒప్పుకోలేదు. మీ పిల్లలతో ఆడుకోవడానికి నేను చాలా భయపడ్డాను, మీరు నా దూడను తినేస్తారేమో అని. కానీ ఇది చాలా తప్పు, నా పిల్లలకు అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉండమని శిక్షణనిస్తున్నా. నువ్వు అస్సలు భయపడద్దు, ఇంకా నీ దూడను ఆడుకోవడానికి ఇక్కడికి రోజూ పంపు. నేను అడవికి రాజుని, నేను ఇప్పుడు ఏ కారణం లేకుండా ఎవరినీ వేటాడను. అడవికి కూడా కొన్ని పద్ధతులు నియమాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలి. మీతో కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది రాజుగారు, ఇంకా నా భయం కూడా తొలగిపోయింది. రేపటిదాకా ఎందుకు, నేను ఈరోజు నా దూడను ఆడుకోవడానికి పంపుతా. మరి అలా దూడ మరియు సింహము పిల్లలు ఆడుకోసాగాయి. బద్ధకపు సీతాకోక చిలుకలు. రెండు సీతాకోక చిలుకలు ఒక తోటలో కలిసి ఉండేవి. ఆ తోట పక్కనే ఒక చిన్న చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఆ రెండు నివాసం ఉండేవి. కానీ రెండు ఎంతో బద్ధకస్తులు. చలికాలం కావడం వలన ఎంతో చల్లని గాలులు వీస్తున్నాయి. సోనా సీతాకోక చిలుక మోనా సీతాకోక చిలుకతో ఇలా అన్నది, మోనా బయట ఎంతో చల్లగా ఉంది, నువ్వే బయటికి వెళ్ళి రెండు మూడు పువ్వులు కోసుకొని తీసుకురావచ్చు కదా. నాకు బయటికి వెళ్ళాలనిపించట్లేదు, నువ్వు వెళ్ళు, వెళ్ళి పువ్వులు తీసుకురా. నేనెందుకు తీసుకురావాలి? నువ్వు కూడా భోజనం చేయాలి కదా, నువ్వే వెళ్ళు. బయట ఎంతో చలిగా ఉంది, నాకైతే అస్సలు బయటికి వెళ్ళాలని లేదు, నాకు ఆకలి కూడా వేయట్లేదు. ఇద్దరూ నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళని వాదులాడుకుంటూ ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ బయటికి వెళ్ళలేదు. ఇంతలో చాలా గట్టిగా చల్లగాలులు వీయసాగాయి. రెండు సీతాకోక చిలుకలు చలితో వణకడం మొదలుపెట్టాయి. చలిగా ఉంది, చాలా చలిగా ఉంది, త్వరగా ఏదన్నా చెయ్యు, లేకపోతే చల్లగాలి లోపల వరకు వచ్చేస్తుంది, మనం చనిపోతాం. నువ్వే వెళ్ళు, వెళ్ళి ఏదన్నా చెయ్యు,
ఇంత చల్లగా ఉంది, నేను బయటికి వెళ్తే చనిపోతాను. చల్లగాలులు లోపలికి వస్తూనే ఉన్నాయి. చల్లగాలికి ఇద్దరు వణుకుతూ ఉన్నారు. కానీ ఉన్న చోట నుంచి మాత్రం కదలడానికి ఎవరూ ఇష్టపడలేదు. దేవుడా మమ్మల్ని కాపాడు. అవును దేవుడా, నువ్వే ఏదన్నా చెయ్యాలి, చాలా చలిగా ఉంది. ఇద్దరూ దేవుణ్ణి వేడుకోవడం మొదలు పెట్టారు. కానీ లేచి ఏమీ చేయలేదు. చల్లని గాలులు పెరుగుతూ పోయాయి. దీని వలన ఇద్దరూ చనిపోయారు. తమ బద్ధకం వలన ఇద్దరూ వాళ్ల ప్రాణాలనే కోల్పోయారు. మనం ఎప్పుడూ ఇంకొకరి మీద ఆధారపడకూడదు. మన పని ఎప్పుడూ మనమే చేసుకోవాలి. చిన్నారి సీతాకోక చిలుక ఒక పెద్ద దట్టమైన అడవిలో పాము తన పుట్టలో పడుకోవడానికి వెళ్తుందంట. అప్పుడు తన ఇంటి బయట చిన్న సీతాకోక చిలుక దెబ్బ తగిలి పడి ఉండటం చూసింది. అరే సీతాకోక చిలుకకి ఏమైంది? దీనికి పెద్ద దెబ్బ తగిలింది. అయ్యో, నేను దీనిని పట్టుకోలేనే. ఇది చాలా సున్నితంగా ఉంది. నేను దీనికి ఎలా అయినా సాయం చేయడానికి ఎవరినైనా పిలవాలి. అప్పుడు పాము ఒక పావురాన్ని చూసి పిలిచింది. అరే ఓ పావురమా, విను, త్వరగా చూడు ఇటు. దయచేసి సీతాకోక చిలుకను తీసుకువెళ్ళి వైద్యుడికి చూపించండి, లేదంటే పాపం ఇది చచ్చిపోతుంది. అయ్యో, సీతాకోక చిలుక చాలా నాజుగ్గా ఉంటాయి, నేను దీనిని ఎత్తితే ఇది చచ్చిపోతుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? పావురం గారు, మీకు ఎవరైనా వైద్యుడు తెలుసా? హా, అవును, మనం ఉడత సాయం తీసుకోవచ్చు. అతను ఒక వైద్యుడు కూడా. అతను చాలా జంతువుల యొక్క ప్రాణములు కూడా కాపాడాడు. మనం ఇప్పుడు ఉడత సాయం తీసుకోవాలి. అవును, ఉడత సున్నితంగా ఉంటుంది, ఈ సీతాకోక చిలుకను ఎత్తుకోగలదు. పావురము ఉడతను పిలిచింది. ఉడతగారు, సీతాకోక చిలుక చచ్చిపోతుంది, దీనికి పెద్ద దెబ్బ తగిలింది. మీరు దీనిని చూసి తొందరగా వైద్యం చేయండి. అవును, అలాగే, నేను ఇప్పుడే దీనికి సాయం చేస్తాను. ఉడత సీతాకోక చిలుకను ఎత్తుకుని తన ఇంటికి తీసుకువెళ్ళింది. దాంతో పావురం మరియు పాము కూడా ఉన్నారు. కొన్ని రోజుల్లోనే సీతాకోక చిలుక మునిపట్లా అయిపోయింది. ఎప్పుడైతే దానికి పూర్తిగా నయమైందో ఇది అందరికీ ధన్యవాదములు చెప్పింది. నేను మీ అందరికీ రుణపడి ఉన్నాను. నన్ను మీ అందరూ బాగా సంరక్షించారు. నేను మీ అందరినీ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. పాము, పావురం, ఉడత అందరూ సీతాకోక చిలుకను చూసి చాలా ఆనందించాయి. అప్పుడు సీతాకోక చిలుక తన ఇంటికి సురక్షితంగా వెళ్ళిపోయింది. కష్టకాలంలో మనం తెలియని వ్యక్తులకు కూడా సాయం చేయాలి. Please subscribe.